ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ సెప్టెంబర్ పదకొండవ తారీఖు మనకు మూడు దినోత్సవాలు ఉన్నాయి మొట్టమొదటిగా ప్రపంచ సర్వమత సమ్మేళనం పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగింది అమెరికాలోని చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడులో సెప్టెంబర్ పదకొండవ తారీఖున ప్రపంచ సర్వమత సమ్మేళనం జరిగింది దీనిలో హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం జరుగుతుంది రెండవదిగా పదిహేడు వందల ముప్పై సెప్టెంబర్ పదకొండవ తారీఖున బిష్నోయ్ అటవీ ఉద్యమంలో మూడు వందల అరవై రెండు మంది మరణించడం ద్వారా సెప్టెంబర్ పదకొండవ తారీఖుని అడవుల సంరక్షకుల దినోత్సవం అని పిలవడం జరుగుతుంది ఫారెస్ట్ మార్టర్ డే అని పిలుస్తారు సెప్టెంబర్ పదకొండవ తారీఖుని అడవుల సంరక్షకుల దినోత్సవం ఎందుకనగా రాజస్థాన్లో అమృతాదేవి నాయకత్వంలో మూడు వందల అరవై మంది అలాగే దానికి సంబంధించినటువంటి విలేజెస్ ఎవరైతే ఉన్నారో అడవులని నరకొద్దని చెప్పి చెట్లను హత్తుకొని పోరాటం చేయటం జరిగింది దాన్నే బిష్ణో ఉద్యమం అని అంటాం మనం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే సెప్టెంబర్ పదకొండవ తారీఖున మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పితామహుడైనటువంటి మహ్మద్ అలీ జిన్నా మరణించ మరణించిన దినోత్సవం ఓకే ఫ్రెండ్స్ మరి మూడు మూడు ప్రాముఖ్యతలు మనకున్నవి ఏంటయ్యా అంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖున పద్దెనిమిది వందల తొంభై మూడు అమెరికాలోని చికాగోలో సర్వమత సమ్మేళనం జరగటం జరుగుతుంది ఇందులో హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం జరుగుతుంది మన ఇండియా తరఫున వివేకానందుడు వెళ్ళి ప్రసంగం చేయటం ద్వారా మన భారతదేశానికి గొప్ప పేరు వివేకానందుడి గురించినటువంటి జ్ఞానము అతని యొక్క తత్వబోధని సమస్తము ప్రపంచానికి తెలియటం జరిగింది మరి భారతదేశంలో ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అని తెలియపరచడం జరుగుతుంది ఆయన స్థాపించినటువంటి రామకృష్ణ మిషన్ని ఇతర దేశాలు కూడా యాక్సెప్ట్ చేయటం ఇతర దేశాల్లో కూడా రామకృష్ణ మఠాన్ని ఏర్పరచటం ఆ యొక్క మిషన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆయన ప్రసంగం ద్వారా మరి సోదరభావం కలిగి ఉండాలని ముఖ్యంగా ఆ యొక్క పద్దెనిమిది వందల తొంభై మూడు సమావేశంలో వివేకానందుడు తెలియపరచడం జరుగుతుంది మరి రెండవది పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో మరి రాజస్థాన్కు చెందినటువంటి మహారాజు ఒక ప్యాలెస్ని కట్టుకోవటానికి భీష్ణాయి తెగలు జీవిస్తున్నటువంటి ఒక గ్రామం దగ్గర అతనికి కొత్త ప్యాలెస్ నిర్మించాలని అనుకుంటాడు అక్కడ చాలా అడవులు ఉంటా కారణంగా ఆ తెగవారు ఒక ఉపదేశాన్ని నమ్ముతారు అదేమిటంటే పద్నాలుగు వందల యాభైలో శాంబాజీ అనేటువంటి వ్యక్తి ఇరవై తొమ్మిది రకాల ఉపదేశాలు ఇస్తాడు అందులో చెట్లను మీరు దేవతలుగా పూజించండి చెట్లను మీరు హాని చేయవద్దని ఇరవై తొమ్మిది రకాల ఉపదేశాల్లో ఒక ఉపదేశము వాటిని భిష్ణో తెగవారు పాటిస్తారు ఈ తెగవారు పాటించడం వలన ఆ కాలంలో ఉన్నటువంటి మహారాజు భీష్ణు తెగకు చెందినటువంటి విలేజెస్లో ఒక కోట నిర్మించాలనుకుంటాడు దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే సైనికులు వస్తారో చెట్లను నరకటానికి దానికి వ్యతిరేకంగా విలేజెస్ వాళ్ళందరూ కూడా పోరాడుతూ ఉంటారు ఈ పోరాటంలో మూడు వందల అరవై రెండు మంది చనిపోవటం జరుగుతుంది చనిపోవటం కారణాన అక్కడ ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి స్త్రీ ఆ స్త్రీ చెట్లను హత్తుకొని హగ్ ద ట్రీ అంటాం ఇంగ్లీష్లో హత్తుకొని తన యొక్క నిరసనను తెలియచేస్తుంది తెలియచేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేయాలో తెలియక మరి నరకాల చంపేలా ఏమో ఏమీ తోచక మరి యొక్క రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలియజేస్తారు అక్కడితో ఈ యొక్క ఉద్యమం ఆగిపోతుంది అప్పటికి మూడు వందల అరవై రెండు మంది చనిపోతారు మరి మనకి బిట్ ఫ్రేమ్ అయింది నోయ్ తెగ ఎక్కడ ఉంటుందని రాజస్థానాన్ని టిక్ చేయాలి భీష్ణోయి ఉద్యమం ఎప్పుడు జరిగిందంటాడు పదిహేడు వందల ముప్పై సంవత్సరం అని టిక్ చేయాల్సి ఉండిద్ది అలాగే ఇది ఎక్కడ జరిగింది రాజస్థాన్లో జరిగింది ఈ యొక్క భీష్ణాయి ఉద్యమానికి ముఖ్య కార్యకురాలు ఎవరు అంటే ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించిన వారు లేదా నాయకురాలు ఎవరని అడుగుతారు అమృతాదేవి అని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది ఈ మూడు బిట్స్ అనేటువంటివి ఎక్కువగా రావటం జరుగుతుంది లేదా ఆ యొక్క తెగ ఎవరని అడుగుతారు భీష్ణో తెగ అని మనం ఆన్సర్ చేయాలి మూడు నుండి నాలుగు బిట్లు ఈ భీష్ణో తెగకు సంబంధించి రావటం జరుగుతుంది మరి మూడవదిగా మహ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ పదకొండవ తారీఖున మరణించడం జరుగుతుంది ఈయన పాకిస్తాన్కి పితామహుడుగా పాకిస్తాన్ ఏర్పాటైనటువంటి తర్వాత స్పీకర్గా రాజ్యాంగ పరిషత్ సభకు అధ్యక్షునిగా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ నియమకాలు చేయటం జరుగుతుంది ఈయనను పాకిస్తాన్ జాతిపిత అని పిలుస్తారు మరి పాకిస్తాన్ డే ఎప్పుడనగా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఐదు కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తారీఖుని పాకిస్తాన్ డేగా ప్రకటించడం జరుగుతుంది మరి సెప్టెంబర్ పదకొండవ తారీఖున మనకి ఈ మూడు ప్రాముఖ్యతలు ఉన్నాయి మరి విద్యార్థులు గమనించి బిట్స్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉండిద్దో మీరు గమనించాల్సి ఉండిద్ది పాకిస్తాన్ జాతిపిత ఎవరైనా అడుగుతారు మహమ్మద్ అలీ జిన్నా మరి సర్వమత సమ్మేళనంలో ఎవరు ప్రసంగించారని అడుగుతారు వివేకానందుడు సర్వమత సమ్మేళనం చికాగోలో ఎప్పుడు జరిగిందంటాడు మరి పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడు ప్రపంచ సర్వమత్త సమ్మేళనం ఎక్కడ జరిగిందంటాడు చికాగో ఈ విధంగా మనం ఆన్సర్స్ టిక్ చేయాల్సి ఉంటుంది మరి నాకు వీడియో మీకు నచ్చినట్లయితే నానిటెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా బిట్స్ ఫ్రేమింగ్ని మీరు గమనించాల్సి ఉండిద్ది అందరూ కూడా మరి ఒక మార్క్ కూడా మిస్ చేయొద్దు ఇందులో ఎక్కువగా అడిగేది వివేకానందుడు గురించి విష్ణు ఉద్యమం గురించి ఓకే ఫ్రెండ్స్ మరి బిట్స్ ఫ్రేమింగ్ కూడా మీకు చెప్పాను నాన్నటిక్కని వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్